బాగున్నా భారతి, నువ్వెలా అన్నావు? చాలా రోజులైంది. హలో, వరుణ్ నక్షత్ర బాగున్నారు. నువ్వు ఎట్లా ఉన్నావు? మొత్తం నీ హెల్త్ ఎలా ఉంది? ఏంది బాగుండదన్న, నిన్ననే ఆసుపత్రి వేసి బాగుందని చెప్పారా? అంతా ఓకే కదా భారతి? అంతా ఓకే అన్న. ఇంటి ప్రవేశానికి ఎట్లా రారా? కనీసం ఇప్పుడు డెలివరీ తర్వాత వస్తాంలే చూడడానికి. ఖచ్చితంగా రానా. షూర్. ఇంకా హ్యాపీగా వీడియోస్ పెట్టరు ఇంకా రోజుకి బాగా మంచిగా రోజుకోటి. అదే అన్న, అసలుకి ఏంది ఎలా అర్థం కాదు. ఊకే అసలు చేసినప్పుడు నుండి అంటే ఏదైనా వారికి ఒకసారి ఫోన్ చేయనది గారికి భారతి ఇస్తాను. హలో హలో ఓకే భారతి. వినదు అర్థం కలుపుకోవడానికి ఇంకేమిరా? డైలీ మై విలేజ్ వ్లాగ్స్ అది అదే టైటిల్ పెట్టినాము. పొద్దున ఇది చేసినాం, ఫ్రెండ్స్ తిన్నాము, పడుకున్నాము, ఇద్దరు ఇదే కదా. ఇంత ముందు అంటే తమ్నేల్ కోసం ఏడుచు అంటే మీ టైటిల్ కోసము. ఇప్పుడు ఒకటే టైటిల్ అయినప్పుడు ఇంకా పొద్దున్న లేచినాం ఏం చేసినాం అదే రాత్రి దాకా ఇంట్రెస్టింగ్ గా కొంచెం నాలుగు షార్ట్స్. అదే అన్న ఇంట్రెస్టింగ్ ఇది కానీ ఏం చేయాలో అర్థం అవుతలే. ఇంకా రోజు మీ ఇద్దరు అంటే ఒక నిజం అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉంటే. ఇద్దరు పిల్లలు కావాలంటావా? నాకు నలుగురు కావాలన్న యాక్చువల్ గా. దేవుడు గనక ఇస్తే నలుగురు బాగా కరువులు ఉండేవారు నువ్వు పిల్లలు జనరేషన్ కోసం ఆలోచించి ఇప్పుడే పిల్లలు అంటున్నావు. అవునవునవును పర్లేదు. అవునన్నా ఇప్పుడు పునాది వేస్తే రేపు కట్టేది ఇల్లు దాని మీద. సరే సరే నీ పునాది మంచిగా జరగాలి మనసుపోతి కోరుకుంటాం. నేను కోరుకుంటున్నా మరి దేవుడు ఇస్తే గానీ చూద్దాం. అంతే అంతేలే. అంటే ప్రస్తుతానికి మైండ్ సెట్ ఇట్టుంది, మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత ఎట్లా అనిపిస్తుందో చెప్పలేం నాన్న. ఇంకా వినోదు ఇంకా అంటే పిల్లలు ఎట్లున్నారన్న? బాగున్నారు, బాగున్నారు పిల్లలు, బాగున్నారు స్కూల్కి వెళ్తున్నారు. ఇంకొక ఇద్దరు పిల్లలను ఒక పాపను అడాప్ట్ తీసుకొని మా చిట్టి కూతురుని చదివిస్తానా, దాంతోపాటు ఇంకో పాపను అడాప్ట్ తీసుకొని చదివిస్తున్నా. పర్వాలేదు, బాగానే ఉంది. నీతికి నిజాయితీ వినోదు, మొన్న అయితే నాకు ఒక బలి వింటారా? ఏంటంటే పాపను నేను చదివిద్దాం అనుకున్నా, బట్ నా అకౌంట్లో కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి. ఒక నాకు ఏమనలేదు, నీ నెంబరు అంటే నా నెంబర్ ఫోన్పే నెంబర్ ఇదే కదా చేసింది, ఫోన్ చేసింది. అంటే ఫోన్ చేయలేం చేయలేదు, ఒక 5 వేల అకౌంట్లు వేసేసి మీ పిల్లలకి ఏమన్నా కొనిచ్చుకోండి, మీ పిల్లలకి ఏమన్నా ఖర్చు పెట్టుకోండి అనేది. అరే నీ అమ్మ నాకు భలే షాక్ అనిపించింది. అంటే ఏదైనా మనం జెన్యున్గా చేస్తే వినోదు అదే హైలైట్ ఉండదు. అంటే సపోర్ట్ కూడా నిమ్మన్న ఇలా ఒక టెంట్లు ఇచ్చాను కదా, టెంట్లు ఇచ్చిన రోజు అయితే కనుక యాక్చువల్గా అయితే అది నా సాటిస్ఫాక్షన్ నేను చేశాను. ఆ రోజు పంట వాళ్ళైతే కాల్ చేసి అన్న ఇట్లా మీకు 10,000 దాకా డబ్బులు ఇస్తాము, ఎవరికన్నా ఇట్లా ప్రమోషన్ చేయాలంటే నువ్వు చెయ్యి, 5,000 ఆ ప్రమోషన్కి, 10,000 సాయం చేయించినందుకు లింక్ ఇచ్చి. అంటే కాళ్ళకి నేను ఒకటి చెప్పాను, అన్న ఇది నేను సాటిస్ఫాక్షన్గా చేసుకున్నాను అనుకుంటున్నా, దీన్ని నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి, ఆ రోజు టెన్త్ ఇచ్చారు రోజు కానీ ఇది కానీ. సో నేను ఏ యాప్ ప్రమోషన్ చేయను అన్నాను, కానీ చేయాలి వినోదు బాగుంది. ఇంకా ఇంకేంటన్నా సూపర్. ఇంకా నేనైతే కూడా భారతి డెలివరీ గురించి కొద్ది టెన్షన్, నా కర్మ కొద్దీ అన్ని యూట్యూబ్ లో ప్రసవం వీడియోలే వస్తున్నాయి. అంటే సినిమాలు డెలివరీ అయ్యి అదే డెలివరీ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏమన్నా కావడం దరిద్ర అట్లాంటిది. అదే నాకు ఇంకో టెన్షన్ వస్తుంది, ఏంట్రా నాన్న ఇట్లేమన్నా జరుగుద్దా, ఏదో పిచ్చి పిచ్చిగా నువ్వు అట్లాంటివి థింక్ చేయట్లే గానీ అదే పడదు. మొత్తం సాయంత్రాల తర్వాత ఫోన్ చేసినావు, ఎట్లా నువ్వు ఎట్లా చేయాలి, నేనే చేయాలి కాబట్టి చేస్తే ఇంకా ఫోన్ ఎత్తలే అర్థమైంది బిజీ ఉంటావు. అది 1 వేనే రా, 2 వే ఏది ఉండదు. నేను ఎవరి నెంబర్ సేవ్ చేసుకోను, ఎవరి నెంబర్ ఫీడ్ చేసుకోను, ఎవరు ఫోన్ ఎవరు వాడు బిచ్చగాడు ఫోన్ చేసినా కూడా వాళ్ళతో గంట సేపు మాట్లాడాను మాట్లాడతా నాకు కానీ నేను ఎవరికి చాలా తక్కువ.
విశేషాలు. ఉండేదంతా తీసి పాడు తప్పి ఇల్లు కొనుక్కొని సుఖంగా కాలు మీద కాలేసుకొని ఏమేరా బ్యూటిఫుల్ కర్త. ఒక 7,000 పెట్టి బండలు తీసుకొచ్చిన వినోదు. ఎంత 7,500 ఎంత అయినాయి బండలు మొత్తం పర్ఫెక్ట్ చేసి సిమెంట్ వేపిద్దాము. ఇంకొకటి ఏంటంటే అవి ఏందిరా ఏషియన్ పెయింట్ లో రకరకాలు ఉండవా వాడింది నాకు షాప్ ఒకటి తెల్లది ఒకటి చూపుతుంది అని చెప్పినాడు దరిద్ర. మా ఊర్లో ఒక షాపే ఉందిరా ఊరు అంటే అంతే కదా నాకు ఉన్నదే మనం తీసుకుని రావాలంటే. నాకు తెలియదు కదా వీటి గురించి కలర్స్ గురించి అన్న కలర్ ఇవన్నా మంచి కాస్ట్లీ బ్రాండెడ్ కలర్ ఏనా అంటే గనక రెమో రెక్స్మో ఉంది అన్నాడు. ఇదేం కంపెనీ రా ఎప్పుడు చూసినా మనకి ఏషియన్ పెయింట్స్ బల్జర్ పెయింట్స్ ఇవే వచ్చేది. అంటే ఇది అడుగుతే గనక ఆ కలర్ లో ఓన్లీ తెల్లది ఒకటి ఉంది అన్న మా దగ్గర ఇంకేం లేవు అన్నాడు. దోలు తీరింది లాస్ట్ కి ఏడో ఒకటి అన్న ఆయన ఇది మరీ దరిద్రంగా కనిపిస్తుంది. ఇరాన్ అయినా ఒక 3 కేజీలు అని తీసుకొని వచ్చేసిన అది ఆ బండలు ఎట్టినాను ఓ 10 కేజీలు పెట్టి పార్ట్స్ ఉన్నాయి ఖాళీగా మొత్తంగా ట్రేడింగ్ గీడింగ్ అన్ని వదిలేసి పచ్చదనం పరిశుభ్రత అది జగన్ అన్న అది చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం ట్రేడింగ్ అదేంటి నా ముఖానికి ఒక్కసారి కూడా క్రియేట్ కదా ఎన్ని సార్లు ట్రై చేసిన ఊరే నా అకౌంట్ ఇచ్చారు వినోద్ ఏడు సాకంగా. అవునా ఈ భారతీయ దాని మీద చేసినా రాదు నా దాని మీద చేసినా రాదు. నేను ఆ రోజు ఇవ్వరా అవన్నీ ఇవ్వరా అని క్రియేట్ చేసేస్తా అని చెప్పా. ఇచ్చినా కదా పంపించినా కదా మరి నేను ఎందుకు చేయలేదంటావు? ఏదో ఓటీపీ ప్రాబ్లం ఉండింది ఏమబ్బా. మరి క్రాంతి అనే అందుతాను ఉన్నాడు ఒకసారి అనుకుంటా నేను. లేదన్నా ఇప్పుడు మనం ఏం చేసినా సొంతంగా చేసుకోగలిగేది ఏమన్నా ఉంటే మనకు యూట్యూబ్ ఇది సొంతంగా మనం ఏం చేయలేము బయటకి వెళ్ళి. నేనైతే బయటకి వెళ్ళి పని చేయలేనన్నా కాబట్టి పోనీ ఏదన్నా స్టార్ట్ చేసి ఎవరి మీద ఒకరి మీద వదిలేద్దామన్నా పని అది జరగదు. మనం ఉన్నంత జరగదు పని. అంటే కాదు వినదు సరే ఓ పని చేద్దాంలే నిన్ను ఒకటి ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసిస్తాను అంటే నెలకు ఒక 10,000 అంటే అంటే ఒక 10 కంపెనీలు సెలెక్ట్ చేసుకుందాం దాని మీద ఒకవే దాని మీద ఒకవే దాని మీద ఒకవే 10,000 పడదాం అంటే ఎవ్రీ మంత్ మళ్ళీ దాన్ని తాకాకు. కొన్ని లాంగ్ స్టాక్స్ ఉంటే బెస్టా లేకపోతే అంటే చాలా ఒక 2 ఇయర్స్ తర్వాత చూద్దాం. నిఫ్టీ 50 పెట్టుకుందాం లేదన్నా ఇవన్నీ మన టెన్షన్ లో భరించలేం ఇప్పట్లో. ఒకప్పుడైతే నేను 24 అవర్స్ దాంట్లో ఉండి కాబట్టి పెన్నీ స్టాక్స్ తో బా దుమ్ము లేపినాను అప్పుడు. అది పెన్నీ స్టాక్స్ ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలే ఎంత చూసినా. దాని గురించి ఇప్పుడు వద్దులే గాని ఏంట్రా విశేషాలు? అదే అన్నా నాకు ఎందుకు క్రియేట్ కావట్లేదు అనే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. చేద్దాం ఏదో ఒకటి చేద్దాంలే ఏదో ఒకటి కాదు నాకు ఇప్పుడే చేసే పంపిస్తాను. రేపు పొద్దున నేను బట్టలు అన్ని ఇప్పుకొని మరి బట్టలు చదువుకుంటాను రా రేపు పొద్దున పోవాలి నేను. అయ్యా అసలు అన్ని ఇంకో మాట చెప్పనా ఇప్పుడు ఖర్చు పెట్టుకొని వీడియోస్ చేయడం కొంచెం ఆలోచన. నిజమే రోయ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే బట్ లేదు చాలా మంచి వీడియోస్ ఉన్నాయి లేవు వినోద్. అది కరెక్టే సరేలే కాన్ఫిడెంట్ ఉంది అది కాన్ఫిడెంట్ ఏం లేదు మంచి వీడియోస్ అన్నావు ఓకే గానీ ఏమో నాకు అనిపించింది ఇప్పుడు ఏదో ఇప్పుడు మనం అనుభవించు రాజా ఆపేది ఎవరు నన్ను అడిగేది ఎవరు నన్ను అడ్డే ఎవరు నాకు బాగుందిరా. లేదు లేదు వినదు ఈ నీ క్వశ్చన్ ఏదో వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ లేకపోతే కనుక నాది మంచి మొబైల్ తీసుకున్నాను నేను వీడియోస్కి ఇప్పుడు